ఫరూక్ అబ్దుల్లాపై తన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వక్రీకరించారని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు. ఫరూక్ అబ్దుల్లాపై తన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ఫరూక్ అబ్దుల్లా గారు లాంటి నేషనల్ లీడర్ వచ్చి ఆయనే అన్నారు. ఏమని అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు 1500 కోట్లు కాంగ్రెస్కి ఆఫర్ చేశాను సీఎం అవ్వటానికి అని చెప్పేసి నాతోటి ఓపెన్గా మాట్లాడారని చెప్పారు. నేను అనుకోను ఫరూక్ అబ్దుల్లా గారి లాంటి స్టేచర్ ఉన్న లీడరు నిజమే చెప్పారు, కానీ ఎక్కడ అబద్ధం చెప్పరని అనుకుంటున్నాను. ఆయనకి ఆ క్రెడిబిలిటీ ఉంది, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. దానిపైన వాళ్ళ సర్కాస్టిక్ కమెంట్, ఐవైఆర్ కృష్ణారావు గారు ఏం రాస్తారండి ట్విట్టర్లో, వెంట్రుకతో సమానం అంట. ఫరూక్ అబ్దుల్లా అంటే వెంట్రుకతో సమానం అంట. మరి కృష్ణారావు గారు విజ్ఞత కుదురుతాను, ఆయన ఎవరితో సమానం ఉంది? ఆయన వెంట్రుక కంటే ఎక్కువ, కర్ర కంటే తక్కువే ఉంది. ఒక నేషనల్ లీడర్ని అంత సర్కాస్టిక్గా మాట్లాడాల్సిన అవసరం? అది ముస్లిమ్స్లో ది టాలెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీని అట్లా మాట్లాడారంటే భారతీయ జనతా పార్టీకి ముస్లింల పట్ల ఎంత ద్వేషం ఉంది అనేది ఓపెన్గా తెలిసిపోతుంది. అది ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గారు కుటుంబరావు గారు ఒక కామెంట్ చేశారు, అది వాస్తవమైంది కాదు, అందుకని ఈ వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఫరూక్ అబ్దుల్లా గారిని నేనేదో అన్పార్లమెంటరీ అనుచితమైనటువంటి పదాలతో ఆయనను నేను వ్యాఖ్యానించానని, నా స్థాయి దానికి అనుగుణంగా ఎక్కడుంటుందని ఆయన కూడా కొన్ని అనవసరమైన అనుచితమైన వ్యాఖ్యలు చేశాను. నెత్తిన రూపాయి పడితే దమ్మిడికి కూడా కొరగాడు అనేది అది తెలుగు నానుడి అంటే పెద్ద నిబద్ధత వాల్యూ ఉన్నటువంటి లీడర్ కాదు అని. ఇదే పదాన్ని ఇంగ్లీష్లో నేను రాసింది ఏంటంటే, నేను ట్వీట్ చేసింది, ద టీడీపీ హ్యాస్ చూసన్ మిస్టర్ ఫరూక్ అబ్దుల్లా ఏ లీడర్ వితౌట్ క్రెడిబిలిటీ అండ్ ఎ మెంబర్ ఆఫ్ ఎ డైనాసిటీ రెస్పాన్సిబుల్ ప్రెసెంట్ డే కాశ్మీర్ ప్రాబ్లం. సో ఎక్కడా కూడా ఆయన చెప్పినటువంటి పదాలు నేను వాడలేదు. ఈ నానుడి, తెలుగు నానుడి వాల్యూ లేని లీడర్ అంటానికి తప్పకుండా అటువంటిది వాడుకోవచ్చు. నా దృష్టిలో ఆయన వాల్యూ ఉన్నటువంటి లీడర్ కాదు. వారు అనుకున్నట్టుగా ఆయన పెద్ద ముస్లిం లీడర్ కూడా కాదు. ఆయన కాశ్మీర్ లీడరు, ఒక వారసత్వ లీడరు. అర్హత లేని వారసత్వ నాయకులనందరినీ ఈ పరిధిలోనే నేను పరిగణిస్తాను. కుటుంబరావు గారికి నా విజ్ఞప్తి, వారంటే నాకు చాలా గౌరవం ఉన్నది, వక్రీకరించి చెప్పనివి లేనివి చెప్పినట్టుగా చెప్పి అబద్ధాలు చెప్పడం మాత్రం భావ్యం కాదు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో